గోరా సైన్స్ వరల్డ్ ఛానల్కు స్వాగతం. ఈరోజు ఖగోళ విజ్ఞానం ఎపిసోడ్లో నవంబర్ 8 చంద్రగ్రహణ ప్రత్యేకతను గురించి, అలాగే చంద్రుడు ఎరుపు రంగులో కనిపించడానికి గల కారణం ఏమిటి, సైన్స్ ఎప్పుడు మొదలైంది, అలాగే గ్రహణం రోజున మూఢ విశ్వాసాలను ప్రక్కన పెట్టి మనిషి ఆ రోజున ఏం చేయాలి అనే విషయాలను గురించి గోరా సైన్స్ సెంటర్ డైరెక్టర్ శ్రీ నియంత గారు ఇప్పుడు మనకు తెలియజేస్తారు. మనం చూసినట్లయితే సూర్యుడు, చంద్రుడు, భూమి ఉన్నాయి. సూర్యుడు వేడిని, వెలుతురుని ఇస్తాడు. వెలుతురు వలన ఏమవుతుందంటే, ఏదైనా వెలుతురు తమ గుండా ప్రసరింపజేయని వస్తువులు ఉంటే వాటి నీడలు ఏర్పడతాయి. అలాగే చంద్రుడు భూమి చుట్టూ తిరగడం, భూమి సూర్యుడు చుట్టూ తిరుగుతుంటే వీటి నీడలు ఆకాశంలోకి స్ప్రెడ్ అయిపోయి ఉంటాయి. సుమారుగా 280,000 మైళ్ళ దూరం వరకు చంద్రుడి యొక్క నీడ పడుతుంది. అలాగే భూమి యొక్క నీడ 870,000 మైళ్ళ వరకు పడుతూ ఉంటుంది. అందుకని చంద్రుడు భూమి చుట్టూ తిరుగుతుంటాడు, భూమి సూర్యుడు చుట్టూ తిరుగుతూ ఉండేసరికల్లా ఈ చంద్రుడు ఏమిటంటే ఒక్కోసారి చంద్రుడి యొక్క నీడ భూమి మీద పడేటి జరుగుతుంది. అయితే భూమి సూర్యుడు చుట్టూ తిరిగే కక్షకి, చంద్రుడు భూమి చుట్టూ తిరిగే కక్షలు 5.1 డిగ్రీ తేడా ఉంది, వంకరగా ఉంది కోణంలో, 5 డిగ్రీస్ కోణంతో. అందుకని ఎప్పుడు సహజంగా మనం ప్రతి అమావాస్య నాడు, ప్రతి పౌర్ణమి నాడు ఒకే లైన్లోకి రావు సూర్యుడు, చంద్రుడు, భూమి, లేకపోతే సూర్యుడు, భూమి, చంద్రుడు రెండో పక్క ఉంటే పౌర్ణమి నాడు రావు. దీనివలన ఏంటంటే ఆ నీడలు పడుతూ ఉండబట్టి మనకి గ్రహణాలు ఏర్పడుతున్నాయి. మనం అనాది కాలంలో అప్పుడు రోజులు భయం ఉండేది, వాళ్ళకి తెలియదు, ఏదో ప్రకృతి విపత్తుల్లాగా ఏదో భూకంపాలు రావడం, లేకపోతే దావాగ్నులు, అంటే అడవులు ఉండేవి కాబట్టి చాలా వరకు అడవులు అంటుకుపోయి మండిపోతూ ఉంటాయి, అంటే మన అగ్ని గుండాల్లాగా అవి జరుగుతూ ఉంటాయి. దాంతో విపరీతమైన గాలులు వీస్తాయి, హరికేన్స్ అంటాం, తుఫాన్లు అంటాం, వర్షాలు వస్తుంటాయి. ఇవి మనిషిని చాలా భయభ్రాంతులు చేస్తుండేవి. అలాగే ఉరుములు, మెరుపులు, సౌండ్కి చాలామంది భయపడిపోతారు. అందుకని ఈ భయాలు చాలా ఉన్నాయి కాబట్టి ఏదో ఉపద్రవం జరిగిపోతుంది అనే ఆలోచనలో అప్పుడు రోజుల్లో గ్రహణాలు ఏర్పడుతూ ఉంటే సూర్యగ్రహణం కానీ, సూర్యగ్రహణం అయితే ఏమవుతుందంటే చీకటి అయిపోయి పైన నక్షత్రాలు కనిపిస్తూ ఉంటాయి. అలాగే భూమి యొక్క నీళ్ళలోకి చంద్రుడు ప్రవేశించినట్లయితే చంద్రుడు కనిపించడు కాబట్టి మనకి చంద్రగ్రహణం ఏర్పడిందంటాం. ఈ 2022 సంవత్సరంలో మనం చూసినట్లయితే మనకి ఏప్రిల్, మే, దాని తర్వాత అక్టోబర్, నవంబర్లో మనకి 2 సూర్యగ్రహణాలు, 2 చంద్రగ్రహణాలు వచ్చాయి. రేపు నవంబర్ 8 సంపూర్ణ చంద్రగ్రహణం ఏర్పడుతుంది పౌర్ణమి నాడు. ఈ మాట ప్రత్యేకత ఏంటి అంటే చంద్రుడు దగ్గరగా దూరంగా వస్తూ ఉంటాడు. 5 రోజులు దూరంగా వెళ్ళే దానికి ముందు మన భూమి యొక్క నీడ సెంట్రల్ పార్ట్ నుంచి చంద్రుడి యొక్క దక్షిణ ధ్రువం టచ్ చేస్తూ వెళుతుంది, అంటే ఎక్కువ భాగం పూర్తిగా నీడలో నుంచే వెళుతుంది. సుమారుగా 3 గంటలు పడుతుంది ఈ ప్రయాణం ఆ నీడలోంచి వెళ్ళడం. అయితే ఏమైంది, అది మనకి సాధారణంగా చంద్రగ్రహణం అంతా భూమికి సగం భాగం వాళ్ళకి కనిపిస్తూ ఉంటుంది. ఎందుకని, చంద్రుడు చిన్నది, అందులో ఏ మాట కూడా చంద్రుడు కొద్దిగా చిన్నగా ఉంటాడు, దూరంగా ఉంటుంది కాబట్టి. దాని తర్వాత నీడ యొక్క సెంట్రల్ పార్ట్లోంచి వెళుతుంది కాబట్టి ఇంకా ఎక్కువ కవర్ అయి ఉంటుంది. అయితే భూమి చుట్టూ 100 మైళ్ళ ఎత్తు వరకు వాతావరణం ఉంది. ఈ వాతావరణంలోంచి సూర్యకిరణాలు వెళ్ళేప్పుడు అవి బెండ్ అవుతాయి, ఉక్రీభవనం చెందుతాయి, రిఫ్రాక్ట్ అవుతాయి. అవే సరికల్లా ఈ దీనిలో ఉండే ఎయిరోసాల్స్, సూర్యుడిలో ఉండే 7 రంగుల్లో కొన్ని రంగులు హరించుకుపోతాయి. అందుకని చంద్రుని మీద పడితే అవి మనకి ఎర్ర రంగుగా కనిపిస్తుంది, చంద్రుడు ఎర్ర రంగుగా కనిపిస్తుంది.
ఎప్పుడైతే అందులోకి చేరుతూ ఉంటుందో, నీడలు కూడా రెండు రకాలు ఉన్నాయి, కట్టిక చీకటి అంటే అంబ్ర అంటాం, పెనుంబ్ర అన్నది మసక మసకగా ఉండేదన్నమాట. అందుకని మనకు ఒక రకం దీనిలో నుంచి కనిపించి మళ్ళీ పాస్ అయిపోతుంది. అలాగే ఈ వివిధ ప్రాంతాల నుంచి చంద్రుని మనం చూసినప్పుడు కనిపించే ఈ చంద్రగ్రహణం కూడా కొంత సంపూర్ణమా లేకపోతే పార్షల పాక్షికమా అన్నది ఆధారపడి ఉంటుంది. అది ఆస్ట్రేలియా దగ్గర వాటి దగ్గర మొదలుపెట్టి, ఎందుకంటే భూమి 1000 మైళ్ళ వేగంతో తిరిగిపోతూ ఉంటుంది. తిరిగిపోతూ ఉండి ఆ భాగాలు వాళ్ళకేమో సంపూర్ణ చంద్రగ్రహణం కనిపిస్తూ ఉంటుంది. మనకి నార్త్ ఈస్ట్ అంటే మేఘాలయ అంటే షిల్లాంగ్లోను దాని తర్వాత వీటిల్లో చూసినట్లయితే ఆ భాగాల్లో మనకి ఎక్కువగా కనిపిస్తుంది. కానీ ఇక్కడ మన దగ్గరికి వచ్చేసరికల్లా మధ్యాహ్నం అయిపోతుంది. 2 గంటలకు ప్రారంభమై సాయంత్రం 6:23 మన టైం ప్రకారం చూసినట్లయితే భారతదేశ టైం ప్రకారం ఆ గ్రహణం పూర్తి అయిపోతుంది అన్నమాట. అయినప్పటికీ కమ్యూనికేషన్స్ ఎక్కువ ఉన్నాయి కాబట్టి మనం టీవీల్లో వాటిల్లో చూడగలం చాలా వరకు. అయినా ఇప్పటికీ స్పేస్ ఏజ్ మన హబుల్ టెలిస్కోప్ కనిపెట్టాం, జేమ్స్ వెబ్ టెలిస్కోప్ ద్వారా విశ్వం యొక్క రహస్యాలు తెలుసుకోవడానికి చాలా అవకాశం వచ్చింది. సెటిలైట్స్ వదిలిపెడుతున్నాం, అయినా ఏదో స్టోన్ ఏజ్ లాగా ఆదిమానంలాగా మనకి ఎప్పుడో భయంతో ఏర్పడిన ఈ మూఢనమ్మకాలు చాలా వరకు మనం వదిలిపెట్టట్లేదు. ఎందుకు గ్రహణాలంటే ఇంత భయపడాలో తెలియట్లేదు. గ్రహణాల్లో ప్రత్యేకత ఏమీ లేదు, వాటి నీడలు. ఏనాడైతే సూర్యుడు చంద్రుడు భూమి ఫామ్ అయ్యాయో అవి న్యూటన్ దీని ప్రకారం విశ్వం అంతా గ్రావిటేషనల్ ఫోర్స్ ఎక్స్టెండ్ అయ్యి ఉంది. అవి మూవ్ అవుతూనే ఉంటాయి, ఒకదాని మీద ఒకటి తిరుగుతూనే ఉంటాయి. గ్రావిటేషనల్ ఫోర్సే వాటి చుట్టూ తిరగడానికి పెట్టుకుంది. ఇప్పుడు సూర్యుడు చుట్టూ ఈ గ్రహాలు తిరుగుతుంటే, గ్రహాల చుట్టూ ఉపగ్రహాలు తిరుగుతూ ఉంటే, సూర్యుడు మన మిల్కీ వే గెలాక్సీ అంటాం, గెలాక్సీ సెంట్రల్ పాయింట్ చుట్టూ తిరుగుతూ ఉంటుంది, సూర్యుడు తిరిగి వస్తూ ఉంటాడు. అంటే ఈ గ్రావిటేషనల్ ఫోర్స్ ఏం చేస్తుందంటే దాన్ని ఒక తాడుకు రాయి కట్టి తిప్పినట్లు అన్నమాట. ఓ తాడు రాయి కడితే మనం తిప్పుతూ ఉంటే ఎలా అయితే సర్కిల్లో తిరుగుతుందో అలాగా ఈ నక్షత్రాలు, నక్షత్రాల చుట్టూ గ్రహాలు ఉపగ్రహాలు తిరుగుతుంటాయి. నక్షత్రాలు వేడి వెలుతురునిస్తున్నాయి కాబట్టి వెలుతురు వలన నీడలు ఏర్పడుతున్నాయి కాబట్టి ఈ గ్రహణాలు. మనకి చంద్రుడు ఒకటే, కానీ ఇతర వాటికి చూసినట్లయితే మనకి సుమారుగా ఇంకా 200 చంద్రులు ఉన్నాయి. అందులో 30 చంద్రుల ద్వారా మనకి గ్రహణాలు ఏర్పడుతూ ఉంటాయి, పాక్షికంగా కానీ లేకపోతే దీనిలో లేకపోతే మిగతా ట్రాన్సిట్ అంటాం. మనం చూసినట్లయితే మెర్క్యూరీ సూర్యుని ముందు నుంచి వెళితే మన భూమిని చూసినప్పుడు ఓ చిన్న నల్లటి మచ్చలాగా వెళుతుంది, అక్యులేషన్ అంటారు అంతేగాని. అలాగే శుక్రగ్రహం అయిన అంతే, 243 సంవత్సరాలకు ఒక్కసారి శుక్రుడు మన భూమిని చూస్తూ ఉంటే చంద్రుని మధ్య నుంచి వెళ్ళినట్లుంటుంది. అలాగే మనం చూసినట్లయితే సుమారుగా ఒక 1300 సంవత్సరాల్లో 13 సార్లు మనకి మెర్క్యూరీ సూర్యుడు ముందు నుంచి వెళుతుంది చూసినప్పుడు అన్నమాట. అలాగే మనం మార్స్ నుంచి చూస్తామనుకోండి, మన మార్స్కి మన భూమికి కొద్దిగా చిన్నదిగానే అయిపోతుంది, అందుకని అది సూర్యుడి నుంచి ట్రాన్సిట్ అయినట్టే కనిపిస్తుంది. అది ట్రాన్సిట్ అయినట్టంటే సూర్యగోళం చాలా పెద్దది కాబట్టి, మార్స్ నుంచి చూసినప్పుడు భూమి చిన్నది కాబట్టి ట్రాన్సిట్ అవుతుంది అన్నమాట. నల్లటి మచ్చలాగా కనిపిస్తూ ఉంటుంది వాటి సైజుల్లోనూ తేడా ఈ రకంగా. అందుకని ఇవి ఖగోళ విజ్ఞానం పెంచుకుంటున్న కొలది తెలుస్తూ ఉంటుంది. ప్రత్యేకతలు ఏమి ఉండవు, ఏదో అనర్థాలు జరిగిపోతాయని భయపడడం అన్నది అనవసరం. ఎందుకంటే మనిషి ఈ రకంగా మనం చూసినట్టయితే అనాదిగా 70,000 సంవత్సరాల క్రితమే మనిషి పుట్టాడు. కానీ విజ్ఞానం అంతా మనకి సైన్స్ ఏ రోజైతే టూల్స్ ఉపయోగించడం మొదలుపెట్టాడో సైన్స్ టెక్నాలజీ ప్రారంభమైంది. గెలీలియో 1609 టెలిస్కోప్ కనిపెట్టాడు, 1610 చాలా వరకు చూసి చెప్పాడు. ఈ జూపిటర్ మూన్స్ కూడా మనకున్న గెలీలియో మూన్స్ అంటాం. ఆయన చంద్రమండలాన్ని పరిశీలించాడు, శుక్రగ్రహాన్ని, అలాగే సూర్యుల్లో ఉండే దీనికి కూడా. అందుకని పరిశీలన పరిశోధన, అబ్జర్వేషన్ అండ్ మెజర్మెంటే సైన్స్. ఏవి ఎక్కడ అనర్థాలు జరిగి కనిపించదు.
మరి ఎందుకు ఇంకా మనకి ఆచార వ్యవహారం కింద ఒక ఫన్ సేక్ కిందో లేకపోతే ఒక దీనికో ఈ మూఢనమ్మకాలను ఎక్కువ మనం అనుసరిస్తున్నామా అని చెప్పి అనిపిస్తూ ఉంటుంది. విజ్ఞానం పెంచుతున్న కొలది ముఖ్యంగా విద్యార్థులు ఎవరైతే అధ్యయనాలు చేస్తుంటారో ఈ శాస్త్రీయ దృష్టిని తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. అందుకని ఈ తిరగడాల్లో ఉండే యాంగిల్స్ వలన మనకి తేడా ఉంటుంది. అందుకని భూమి తన చుట్టూ తాను తిరిగే ది స్పీడ్కి దాంతో చంద్రుడు తన చుట్టూ తాను తిరిగి భూమి చుట్టూ తిరుగుతూ ఉండి దాంతో 5 డిగ్రీల యాంగిల్లో ఉండబట్టి నీడలు ప్రతి అమావాస్య నాడు భూమి మీద పడట్లా చంద్రుడి నీడ, అలాగే ప్రతి పౌర్ణమి నాడు చంద్రుడు భూమి యొక్క నీడలోకి రావటంలా, ఈ వీటిని మనం క్యాలిక్యులేట్ చేసుకున్నట్లయితే జాగ్రత్తగా మనకు తెలుస్తూ ఉంటుంది. ఇప్పుడు ఎక్కడో ఇదివరకే మనకి దక్షిణ ధ్రువ ప్రాంతం నుంచే నీడ కొద్దిగా టచ్ అయ్యి వెళ్ళింది. వెళ్ళిన మనం ఇక్కడ ఏదో మనం నివసించే ప్రాంతంలో మనకి గ్రహణం ఏర్పడిపోయినట్లు మనం అన్నీ బిహేవ్ చేస్తున్నాం. మనం అందుకని ప్రపంచంలో అందరూ చాలా చోట్ల చూస్తున్నాం, నేర్చుకోవాలి మనం చూసి. వాళ్ళందరూ ఈ గ్రహణాలు ఏర్పడుతుంటే వెళ్ళి ప్రత్యేకంగా చూస్తారు సూర్యగ్రహణం. సూర్యగ్రహణం టోటల్ సోలార్ ఎక్లిప్స్ ఎంత సమయం ఎక్కడ ఉంటుంది అని. సాధారణంగా మన భూమి మీద 72% మనకి సముద్రాలే ఉన్నాయి. అందుకని ఈ గ్రహణాలన్నీ చాలా వరకు మనకి సముద్రాల్లో ఏర్పడుతున్నాయి, పసిఫిక్ మహాసముద్రంలో. అందుకని గ్రహణాలు అతి సహజం, న్యాచురల్ ఫెనామినా ఇది. ఎందుకని చంద్రుడు భూమి చుట్టూ తిరగడం, భూమి సూర్యుడు చుట్టూ తిరుగుతుంటే సూర్యుడు యొక్క నీడల్లోకి ఈ ఒకదానికి ఒకటి మనం ఉండే ప్రాంతాలు మనం చూస్తున్నాం. మన భూమి నుంచి చూస్తున్నాం, ఎక్కడ జనాభా లేదు, ప్రాణం లేదు. ప్రాణం ఉన్నది ఒక్క మన భూమి మీదే. అందుకని మనం ఎంత విజ్ఞానవంతం అవుతూ ఉంటే ఈ మూఢనమ్మకాలని అంతా మనం వదిలిపెట్టగలం. అందుకని విజ్ఞానాన్ని పెంపొందించుకోవాలి, కానీ గ్రహణాలంటే ఇంత భయపడక్కర్లేదు, ఏమీ జరగదు. ఇంకా పైగా అది చూసినట్లయితే ప్రకృతి సహజంగా మనిషి లైఫ్లో ఒక ప్రాంతంలో సాధారణంగా ఏర్పడదు. మనిషి ఎక్కడైతే ఉంటున్నాడో చాలా అరుదు అరుదుగా మనం సంపూర్ణ సూర్యగ్రహణాలు అన్నదానికి ప్రత్యేకత ఉంది. శాస్త్రజ్ఞులకి ఏమిటి అంటే మెజర్ చేయడానికి అవకాశం ఉంటుంది, మన సైజ్ ఎంత ఉన్నాయి, ఎంత దూరాలు ఉన్నాయి, మిగతా వాటిని ఎలాగ చేయాలి అని శాస్త్రజ్ఞులు దాన్ని పరిశీలించి పరిశోధిస్తుంటారు. అందులో ఎక్కడా కనిపించదు. అందులో ఇప్పుడు మనకి హబుల్ టెలిస్కోప్, దాంతో జేమ్స్ వెబ్ టెలిస్కోప్ పెట్టాం. జేమ్స్ వెబ్ టెలిస్కోప్ కూడా ఈ ఇన్ఫ్రారెడ్ ద్వారా వాటిల్లో ఎలా జరుగుతున్నాయి ఈవెంట్స్, ఎలా జరుగుతున్నాయి వాటి మూమెంట్ ఏమిటి, ఎలా అయితే ఒక రైల్వే గేటు దగ్గర మనం ఒక గూడ్స్ రైలు లేకపోతే రైలు వెళుతుంటే నించుని ఉంటే అవి వెళ్ళిపోయి అవతల పక్క కనిపిస్తూ ఉంటుందో, అంత తప్ప వేరే ఏం లేదు. ప్రత్యేకత అదే. అందుకని అందులో ఇప్పుడు రైళ్ళు కూడా 5 ఇంతలు 6 ఇంతలు పొడవు చేస్తున్నారు, 2-3 కిలోమీటర్లు. ఇదివరకు 5 బోగీలు 4 బోగీలు ఉండేవి. ఒక ఇంజనే వెళితే ఒక టైము, 20 బోగీలతో వెళితే ఒక టైము, 100 బోగీలతో ఒక టైము రైల్వే గేట్ దగ్గర మనం చూస్తున్నది. అలాగే ఈ రకంగా జరిగేదాన్ని మనం చాలా వరకు విజ్ఞానం పెంపొందించుకునే బదులు మన అశాస్త్రీయ విజ్ఞానంతో మూఢనమ్మకాలను పెంచు, దీన్నే సూడో సైన్స్ అంటారు. చెప్పడానికి చాలా వరకు మన శాస్త్రీయంగానే కనిపిస్తుంది వినడానికి, ఎందుకని అందులో ఉన్న అసలైన శాస్త్రీయతను గుర్తించకపోవడం. అందుచేత ఈ గ్రహణాలు ఏర్పడేటప్పుడు ఎక్లిప్సెస్ ఇంత భయాలు మనం ఉంచుకోవక్కర్లేదు, త్వరలోనే తొలగించుకుంటామని, వాటి యొక్క న్యాచురల్ ఫెనామినాన్ని మనం అందరం చూస్తామని చెప్పి ఆశిస్తున్నాను. 8వ తేదీన సాయంత్రం పూట మనకి సాధారణంగా మనకు కనిపించదు అది, కానీ చంద్రగ్రహణం ఏర్పడుతోంది. దీనికి భయపడి స్కేర్ అయిపోయి ఏమీ జరగక్కర్లేదు, ఏం జరగదు, ప్రపంచం అంతా నార్మల్గానే ఉంటుంది. చాలా వరకు మనం భయపడితేనే, మన భయం వల్లనే దానిలో మనకి అనర్థాలు ఏర్పడుతున్నాయి. మన భయానికే మనం అనర్థాలు ఏర్పాటు చేసుకుంటున్నాం, అంతేగాని ఇందులో ప్రత్యేకత ఏం లేదు. అందులో ముఖ్యంగా యువత ఎక్కువ ఈ శాస్త్రీయ దృష్టిని పెంపొందించుకోవాలని చెప్పి కోరుతున్నాను.
ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 19.5 కోట్ల వ్యూస్ సాధించి 20 కోట్ల వ్యూస్ కు పరుగులెడుతున్న డాక్టర్ సమరం మల్టీ ఛానల్ నెట్వర్క్ సమర్పించు గోరా సైన్స్ వరల్డ్ ఛానల్ కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి. ప్లీజ్ డౌన్లోడ్ సమరం మల్టీ ఛానల్ యాప్ అండ్ వాచ్ యువర్ ఫేవరెట్ ఛానల్స్ ఫ్రమ్ యువర్ మొబైల్. యాప్ అవైలబుల్ ఆన్ గూగుల్ ప్లే స్టోర్ అండ్ సబ్స్క్రైబ్ టు ద ఛానల్స్.